నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా నారాయణ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటారని, అందులో భాగంగానే నారాయణ మెడికల్ కాలేజీ ఆసుపత్రి నందు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించామని తెలిపారు. అనంతరం డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రెజినాల్డ్ మాట్లాడారు. గర్భిణీ స్త్రీలకు కొన్ని రకాల దంత సమస్యలు రావడం జరుగుతుందని, నారాయణ మాతృ సేవా పథకంలో సేవలు పొందుతున్న గర్భిణీ స్త్రీలకు ఓపీ రిజిస్ట్రేషన్ ద్వారా గారపట్టిన పళ్లను శుభ్రం చేయడం, కదిలిన పళ్లను తొలగించడం, పిప్పి పళ్లకు సిమెంటు పెట్టడం వంటి సేవలన్నింటినీ ప్రసవం అయ్యే వరకు ఉచితంగా దంత సంరక్షణ సేవలు అందిస్తామన్నారు. తర్వాత గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రసన్న మాట్లాడుతూ, తల్లిపాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, విరోచనాలు, జ్వరం, మెదడువాపు వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తల్లిపాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అలాగే నారాయణ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. చాలా మంది తల్లులు బిడ్డకు పాలు ఇస్తుంటే విరోచనాలు అవుతున్నాయని, చిన్న చిన్న కారణాల వల్ల బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. ఏదైనా ఉంటే డాక్టర్ను సంప్రదించాలని కోరారు. ముందుగా నర్సింగ్ సిబ్బంది తల్లిపాల ఆవశ్యకతపై నాటక రూపంలో ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నారు. అలాగే క్విజ్ ప్రోగ్రామ్ లో గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కాంత్, అసిస్టెంట్ మెడికల్స్ సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నవజాకుమారి, నారాయణ ఆసుపత్రి జీఎం ఏసీ శేఖర్ రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటారు. తల్లిపాల ఆవశ్యకతను అందరికీ తెలిసేటట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ప్రతి సంవత్సరం ఒక థీమ్తో అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నంతో ఈ తల్లిపాల వారోత్సవాలు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పూర్తి. సో ఈ సంవత్సరం దీనికి సంబంధించిన అవేర్నెస్ థీమ్ గురించి నాకు ప్రసన్న మేడం హెచ్ఓడిగా మన హోడీ చేయకూడదు. నారాయణ మాతృ సేవా పథకం గురించి అందరికీ తెలిసిందే, కొత్తదే కాదు పథకం. కాకపోతే ఈ సంవత్సరం నుంచి ఈ నారాయణ మాతృ సేవా పథకం లో భాగంగా దంత సేవలు కూడా అందించడం జరుగుతుంది. ఈ దంత సేవలు ప్రతి ఒక్క రిజిస్టర్ అయిన తల్లికి, ఇక్కడ గర్భిణీ స్త్రీకి, వాళ్ళ పిల్లలకి 5 సంవత్సరాల వరకు మేము మా దంత వైద్య సేవలు అందిస్తున్నాము. రకరకాల సేవలు ఉన్నాయి. పిల్లు కొడుకు సిమెంట్ కట్టడం, పిల్లి కొడుకు తొలగించడం అవ్వచ్చు, లేదంటే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం, ప్లస్ డెంటల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అవగాహన కల్పించడం, తల్లులకి వాటి నోటి ఆరోగ్యం ఎలా మెయింటైన్ చేయాలి, అది మెయింటైన్ చేసిన దానివల్ల తల్లికి, కుటుంబయ్యే బిడ్డకి ఆరోగ్యం ఎంత మెరుగ్గా ఉంటుంది అని చెప్పేసి రకరకాల పద్ధతులు వాళ్ళకి తెలియజేయడం కూడా జరుగుతుంది. సో ఈ సేవలు అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య ఉద్దేశము థీము క్లోజింగ్ ది గ్యాప్స్ అండ్ సపోర్టింగ్ గ్యాప్స్. దాని అర్థము తల్లిపాలు మీద అవగాహన తొలగించి తల్లిపాలు ప్రతి ఒక్కరూ ఇచ్చేలాగా ఎంకరేజ్ చేయండి. ప్రతి సంవత్సరము తల్లిపాలు లేకపోవడం వల్ల ఎంతోమంది పశువుల రవాణాలు కోల్పోతున్నారు. పోతపాలు వల్ల వాటిలో వచ్చిన నష్టాల వల్ల అయితే ఈ పోతపాలు ఇవ్వడం వల్ల వచ్చే నష్టాలను తగ్గించుకుంటున్నాం. తల్లిపాలు ప్రతి ఒక్కరూ ఇచ్చేలాగా ప్రపంచవ్యాప్తంగా ఈ తల్లిపాలు వారసత్వాలు జరుపుకుంటూ ఉంటాము. తల్లిపాలు ఇవ్వడంలో చదువుకున్న వాళ్ళు చదువుకున్న వేదన లేకుండా చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. తల్లిపాలు సరిపోవు, సరిగా రావట్లేదు, లేకపోతే ఆపరేషన్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు తల్లిపాలు ఇవ్వాలనుకుంటే సంకల్పం ఉంటే ఖచ్చితంగా ప్రతి బిడ్డ తల్లిపాలు ఇవ్వగలుగుతుంది. అది తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా ఎంతో ఆరోగ్యకరమైన విషయం. అండ్ బిడ్డ ముఖ్యంగా పుట్టుకతో కాకుండా తర్వాత ఫ్యూచర్లో వచ్చే అంటే ఇంత వయసులో కానివ్వండి లేకపోతే మధ్య వయసులో కానీ వచ్చినా సరే తల్లిపాలు తాగడం చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటీస్ అయితే ఒబేసిటీ ముఖ్యంగా పిల్లలు రూపకాయలు చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము.
దాంతోపాటు ఆ టైంలో వాళ్ళకి కంటిలో పెట్టుగా రావడం లేక బాలు అరక్కపోవడం లేకపోతే మోషన్స్ ఎక్కువ కావడం అపరిశుభ్రత దగ్గరపట్టి పోషకాలు అందకపోవడం ఇవన్నీ మనం క్రమంగా చూస్తూ ఉంటాము. అలాంటి సమస్యలని మనం తల్లిపాలు ఇవ్వడం వల్ల తగ్గించడం ముఖ్యంగా హాస్పిటలైజేషన్ ఉంటే హాస్పిటల్లో ఈ బాధతో చేరే అవకాశం కానీ తగ్గించవచ్చు. అలాగే వాళ్ళు ఎన్నో ప్రాణాలు ఇవ్వడానికి అవకాశం ముఖ్య ఉద్దేశం తల్లిపాలు ప్రతి ఒక్కరు ప్రతి బిడ్డకి వాళ్ళ హక్కుగా భావించి బిడ్డకి మనం ఇవ్వాలా. అదే బిడ్డకి ఎక్కువ ఆరోగ్యాన్ని చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా అది అందించగలరు. నమస్కారములు. ఈ తల్లిపాలు వారోత్సవాలు దాదాపు 120 దేశాలు పైగా ప్రపంచంతో జరుపుకుంటూ ఉన్నాయి. మనం తల్లిపాలు విశిష్టం గురించి ఎంత ఇంపార్టెన్సో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిపాలు ఎలా ఉపయోగపడుతుంటే తల్లి బిడ్డకు ఉపయోగించేదానికి తల్లిపాలు వ్యాధి నిరోధక శక్తి ఉపయోగపడతాయి. కానీ మనం పాతపాలు పోషించడం వల్ల పాతపాలు ఆవు పాలు ఆవు దూడకు ఉపయోగపడతాయి కానీ మనకు ఉపయోగపడవు. అది కేవలం శక్తినిస్తాయి కానీ వ్యాధి నిరోధక శక్తి లేవు. అందువల్ల తల్లిపాల విశిష్టత గురించి తల్లిపాల వారోత్సవాలు జరిపి అందరికీ తెలిసే విధంగానే 130 దేశాల వరకు ఈరోజు తల్లిపాల వారోత్సవాలు ఆకర్షణ ఫస్ట్ వీటిలో దొరుకుతుంటూ ఉన్నారు. అసలు మొదట ఎలా ఏర్పడిందంటే 1990 తల్లిపాల విశిష్టత గురించి బ్రెస్ట్ ఫీడ్ వీక్ స్టార్ట్ చేశారు. ఈ తల్లిపాలు కూడా విశిష్ట ఎంత ఇంపార్టెన్స్ అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు తల్లిపాలు ఇవ్వకపోతే తల్లిపాలు ఇచ్చిందన వల్ల నాజుకుతనం పోతే అది ఒక రాంగ్ నోషన్ అపోహ వల్ల ఇవ్వకుండా మానేశారు. అందువల్ల చాలా ఎడ్యుకేటెడ్ కంట్రీస్లో చాలా ఇబ్బంది వచ్చింది. అమెరికాలో చాలా మంది పిల్లల తల్లిపాలు ఇవ్వడం దాదాపు 140 మంది దాకా యువక పిల్లలు మెదడు ఎదుగుదల తర్వాత వ్యాధి నిరోధక తగ్గి తగ్గిపోతూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రత్యామ్నాయంగా దొంగపాలకి ట్రేడ్ దొంగ వ్యాపారం మొదలుపెట్టారు. తల్లిపాలు దొంగ వ్యాపారం కూడా మొదలుపెట్టారు. తల్లిపాలు ఎలా చేశారంటే కొంతమంది అమెరికాలో దొంగ వాళ్ళందరూ కలిసి దొంగ వ్యాపారం స్టార్ట్ చేశారు. ఎట్లా అంటే కంబోడియా అనే ఒక పేద దేశం ఉంది. పేద దేశం అంతా కూలీలు అనమాట. ఆ కూలీల దగ్గర తల్లిపాలు సెక్రెట్ చేసి అది తీసుకొని విమానాల్లో అమెరికాకు సప్లై చేసి పెద్ద ట్రేడ్ బిగిన్ అయింది. అది ఎలా అంటే 2,000 కోట్ల వ్యాపారం జరిగింది 2018లో. దాన్ని బ్రెస్ట్ మిల్క్ ట్రేడ్ అంటారు. ఆ దొంగ వ్యాపారం ఎందుకు చేశారంటే వాళ్ళు తల్లులు ఇవ్వకపోతే వీళ్ళు ఒక అమౌంట్ పాలు 15,000 రూపాయలు కొనేది. కంబోడియా దేశంలో 500 కొని 15,000 రూపాయలకి అమెరికాలో అమ్మేది. ఈ ట్రేడ్ కొంతకాలం జరిగిన తర్వాత 2018లో అది WHO యూనిసెఫ్ కనుక్కొని అమెరికాకు నోటీస్ ఇచ్చింది. కంబోడియా నోటీస్ ఇచ్చింది. కంబోడియా గవర్నమెంట్ అమెరికన్ గవర్నమెంట్ 2 యంత్రాలు అయ్యి ఆ బ్రెస్ట్ మిల్క్ ట్రేడ్ని స్టాప్ చేసింది. అంటే అది ఎంత విశిష్టత అనేది తెలుసుకోవాల్సింది. తల్లిపాలు సబ్స్టిట్యూట్ లేదు. ప్రతి డబ్బా కింద కూడా దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ బ్రెస్ట్ మిల్క్ అని వస్తారు. ఎందుకంటే తల్లిపాలలో ఉండే విశిష్టత ఆరోగ్యకరంగా తర్వాత వ్యాధి నిరోధక ఉత్ప్రేరకాలన్నీ తల్లిపాలు ఆరోగ్య బిడ్డకే ఉంటాయి. మరి వేరే జీవజాతలు పనికిరావు. అందుకని వాళ్ళు ఆ ట్రేడ్ని ఆ విధంగా దొంగ వ్యాపారం చేయటం తప్పు అని చెప్పి యూనిసెఫ్ WHO నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.